ఐబీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ ఒక కొద్దిగా వీక్నెస్ మనకు ఎగ్జిబిట్ అవుతోంది. యాజ్ ఆఫ్ నౌ ట్రెండ్ ప్రకారం చూస్తే కొద్దిగా గ్రీన్ లో కనిపిస్తున్నప్పటికీ పీక్ నుంచి మార్కెట్స్ లో ఒక 60 పాయింట్స్ దాకా వీక్నెస్ రావడం చూసాం. ఇవాళ 11,752 ఇంట్రాడే హై, అక్కడ నుంచి మనకి 11,690 లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 62 పాయింట్స్ దాకా డిప్ రావడం మనం మేజర్ గా అబ్జర్వ్ చేయవచ్చు ఇవాళ మార్కెట్స్ లో. మనకి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎఫ్ఎంసీజీ రంగ క్వార్టర్స్ లో కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది. అంటిల్ అన్లెస్ మనకి కీ లెవెల్ 11,700 11,600 లెవెల్స్ బ్రిడ్జ్ కానంత వరకు పెద్దగా మార్కెట్ లో వరీ కావాల్సిన అవసరం లేదని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కీలకమైన 11,700 మార్క్ ని బ్రిడ్జ్ చేసింది, అండ్ నెక్స్ట్ 11,600 మార్క్ ని కూడా బ్రిడ్జ్ చేస్తే కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్ మార్కెట్స్ లో ప్రివేల్ అవుతుంది మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ అని ఒకటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి మనం ముందు నుంచి కూడా పదే పదే చెప్తూనే ఉన్నాం, లాస్ట్ ఒక 1.5 ఒక 2 వీక్స్ నుంచి కొద్దిగా కాషన్ ఎగ్జిబిట్ చేయాల్సిన టైం ఇది, అంత అగ్రెషన్ పనికిరాకపోవచ్చు అని చెప్పి. సో కొద్దిగా పీక్ లెవెల్ నుంచి మార్కెట్స్ లో వీక్నెస్ రావడం మేజర్ గా అబ్జర్వ్ చేయాలి. ఈ పాయింట్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా ఇవాళ గ్రీన్ లో ఉన్నప్పటికీ కొద్దిగా పీక్ నుంచి వీటిలో కూడా స్టాక్స్ లో సెల్లింగ్ వస్తుంది. కాకపోతే ఒక ఐటీ అండ్ ఫార్మా కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, బికాస్ రూపీ క్రమంగా క్షీణిస్తూ ఉండడం వల్ల వాళ్ళకి పరోక్షంగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. హెడ్జింగ్ పాయింట్ లో ఒకటి, ప్లస్ ఎక్కువ డాలర్స్ వాళ్ళకి వస్తాయి, మార్జిన్స్ కూడా బాగా పెరుగుతాయి, నెట్ ప్రాఫిట్స్ లో కూడా జంప్ వస్తుంది కాబట్టి అటు ఐటీ కంపెనీస్ కి ఇటు ఫార్మా కంపెనీస్ కి గెయిన్స్ ఉన్నాయి. ఇవాళ ఫార్మా కంపెనీస్ చూస్తే డాక్టర్ రెడ్డిస్ చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక 5% దాకా జంప్ చూస్తున్నాం. 2,615 దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది, మళ్ళీ మేబీ ఇంచింగ్ టువర్డ్స్ 3,000 రూపీస్ ఈసారి ఈ 3,000 రూపీస్ మార్క్ ను బ్రీచ్ చేసి పైకి వెళ్తుందేమో చూడాలి డాక్టర్ రెడ్డిస్. అటు సన్ ఫార్మా కూడా 700 రూపీస్ దగ్గర అవుతుంది, 670 రూపాయల దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ కోట్ అవుతుంది. మనం 570 నుంచి పదే పదే సన్ ఫార్మాను రికమెండ్ చేస్తూ వస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది వరీస్ అన్ని కూడా సన్ ఫార్మాకి అయిపోయినట్టున్నాయి. సో బాటమ్ అవుట్ అయిపోయినట్టుంది అయిపోయింది అని అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 15-20% దాకా సన్ ఫార్మాలో జంప్ రావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. క్యాడిలా ఒకటి ఆల్కమ్ ల్యాబొరేటరీస్ కూడా ఇవాళ 3-5% దాకా పెరిగాయి. ఇవే కాకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీస్ లో చాలా వరకు ఇవాళ బాగా గెయిన్స్ రావడం మనం మేజర్గా అబ్జర్వ్ చేయవచ్చు. వీటి తోడు ఎన్సీసీ ఇవాళ బికాస్ ఒక ఆర్డర్స్ రావడం వల్ల మళ్ళీ 100 రూపాయల మార్క్ ని ఎన్సీసీ క్రాస్ చేసింది. రైన్ ఇండస్ట్రీస్ ఇవాళ మరొక 5% దాకా పెరిగి 200 రూపీస్ మార్క్ దగ్గరకు వస్తుంది. ట్రైడెంట్ ఆల్మోస్ట్ ఇది కూడా మనం 60 లెవెల్స్ దగ్గర నుంచి పదే పదే చెప్తున్నాం, ఎందుకంటే 100 రూపీస్ దగ్గర 90-100 రూపీస్ దగ్గర చాలా సార్లు రికమెండ్ చేశాం ట్రైడెంట్ ని, అక్కడి నుంచి పడింది స్టాక్. బట్ లోయర్ లెవెల్స్ దగ్గర బాగా అక్యుములేట్ చేసుకోండి, ఇక్కడ నుంచి డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయని పదే పదే చెప్పాం. ట్రైడెంట్ లో కూడా ఇవాళ జంప్ వచ్చింది. బైక్ హాస్పిటాలిటీ ఇది కూడా బాగా పీక్ నుంచి పడింది, 100 రూపాయల దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది, ఇవాళకు 5% దాకా జంప్ వచ్చింది. మోస్ట్లీ వర్స్ట్ అయిపోయింది బైక్ హాస్పిటాలిటీలో ఉన్న ఇది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కాబట్టి. సో దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చేమో బైక్ హాస్పిటాలిటీ. ఇంకా వీక్ అవుతున్న స్టాక్స్ లో బాలకృష్ణ ఇండస్ట్రీస్ 7% నష్టపోయింది, కాఫీ డే లాంటి స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది 3% దాకా నష్టపోయింది, బోరోసిల్ గ్లాస్, అశోక బిల్డ్, రెప్కో లాంటి స్టాక్స్ లో వీక్నెస్ ఎగ్జిబిట్ అవుతుంది. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్ షాట్ అనలిస్ట్ ఎలాంటి వ్యూ తో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. మార్కెట్స్ ఇవాళ కొద్దిగా మనకి పీక్ నుంచి పడ్డం చూస్తున్నాం 50-60 పాయింట్స్ దాకా, బట్ నంబర్ అయితే గ్రీన్ లో ఉంది, బట్ పీక్ నుంచి వీక్నెస్ వస్తుంది కాబట్టి. సో మేము ఇక్కడ కొద్దిగా అగ్రెషన్ తగ్గించుకోవాలి అనేందుకు ఇది ఒక ఫస్ట్ ఇండికేటర్ అనుకోవాలి. అవునండి, మనకి లాస్ట్ ఒక 3 డేస్ గా నేను రిపీట్ గా చెప్తూనే ఉన్నాను, కొంచెం మార్కెట్స్ ఒక అంటే ఇన్ని రోజులు మనం చూసాం లాస్ట్ ఒక 3 నెలలుగా వన్ సైడెడ్ గా పెరగడం చూసాం, అయితే ఇక్కడ కొంచెం ఈ లెవెల్లో ఆగడానికి అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాము. ఇప్పుడు అంటే నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకి క్యాష్ లో 11,720 ఆ లెవెల్ లో రెసిస్టెన్స్ అనేది ఉంది అనుకున్నాం. ఎగ్జాక్ట్ గా మనకి అదే లెవెల్ నుంచి కూడా నిఫ్టీ కరెక్ట్ కావడం చూస్తున్నాము. ప్లస్ ఈ రోజు నిఫ్టీ ఫ్యూచర్ హైగా చూసుకుంటే 11,775, లాస్ట్ టైం మనకి నిఫ్టీ ఫ్యూచర్ 11,795 హై అనమాట. సో ఆ ఏరియాలో కొంచెం నిఫ్టీ ఫ్యూచర్ కి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితి మార్కెట్స్ లో సెల్ అంటే ర్యాలీస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఒకటి కరెక్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏదైనా ఫ్రెష్ పొజిషన్ తీసుకోవాలి అంటే మరి ముఖ్యంగా బయింగ్ సైడ్ వెళ్ళాలి అంటే మాత్రం ఇది రైట్ టైం అయితే కాదు, బయింగ్ అవాయిడ్ చేయమని చెప్తాను. ఈ లెవెల్స్ లో డిప్ వచ్చినప్పుడు బయింగ్ వెళ్ళడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఈ సిరీస్ కొంచెం నిఫ్టీ పరంగా అటు కొన్ని స్టాక్స్ లో కొంత వీక్నెస్ కూడా రావచ్చు. ఒకవేళ బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మనం రిపీట్ గా చెప్తూనే ఉంటాం, ఫార్మా కౌంటర్స్ లో ప్రస్తుతానికి కొంత సేఫ్ బెట్ గా అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న లెవెల్స్. ఈవెన్ రీసెంట్ గా బాగా పెరిగాయి అయినా సరే
ఫార్మా స్టాక్స్ డిప్ వచ్చినప్పుడు కొనుక్కోమంటాను. ఓవరాల్ మార్కెట్ అయితే మాత్రం కరెంట్ లెవెల్స్ లో ఆగడానికి అవకాశం ఉంది. ఈవెన్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే మనకి 28,200 పైన సస్టైన్ కాలేకపోతుంది నిఫ్టీ ఫ్యూచర్స్. అయితే క్యాష్ నిఫ్టీ అనేది ఇంకా క్యాష్ బ్యాంక్ నిఫ్టీ క్యాష్ లో కొంచెం 100 పాయింట్ల డిస్కౌంట్ లో ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ విషయానికి వస్తే 28,200 పైన సస్టైన్ అయితేనే మరింత ముందుకు వెళ్ళొచ్చు. లేని పరిస్థితుల్లో ఇది కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ రాను రోజుల్లో కొంచెం మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉండొచ్చు. బై అండ్ లార్జ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్ లో కొనసాగడానికి అవకాశం ఉందండి. మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? 11,600 ఇస్ ద కీ లెవెల్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది. అంటిల్ అలెస్ అది బ్రీచ్ కానంత వరకు 11,800 నుంచి 12,000 దాకా వెళ్ళొచ్చు అన్న ఫీల్ మార్కెట్స్ లో ఉంది. కాకపోతే పీక్ నుంచి అంటే 11,760 క్లోజింగ్ బేసిస్ మీద 50 వీక్ హై, అక్కడి నుంచి మనకి పెద్దగా అంటే ఒక 70-80 పాయింట్ దగ్గర డిప్ వచ్చింది 50 వీక్ హై నుంచి ఆ లైఫ్ టైమ్ హై నుంచి. సో ఎక్కడ తర్వాత సపోర్ట్ లెవెల్స్, చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ మార్కెట్ ఈ టైంలో ఉన్నాయి? మార్కెట్ ఈ వారంలో చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్ కానీ ఒక కరెక్షన్ ఫేస్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి లాస్ట్ 9 వారాల తర్వాత లాస్ట్ వీక్ మనం చూసాము హైకి లోకి మధ్యన కొంచెం ఇండెసిసివ్ గా క్లోజ్ అయింది కాబట్టి కొంచెం హై లెవెల్ లో సెల్లింగ్ ప్రెషర్ వస్తున్నట్టు, బుల్స్ అండ్ బేర్స్ కొంచెం ఈక్వల్ స్ట్రెంగ్త్ వస్తున్నట్టు, అలాగే బేర్స్ కొంచెం ఒక మార్కెట్ మీద ప్రెషర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. పైగా ఈ సిచ్యువేషన్ ఈ ప్యాటర్న్ కూడా మనకి ఓవర్బాట్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఒక కరెక్షన్ కి కూడా అవకాశం ఉంది. పైగా 9 వారాలు అప్ ట్రెండ్ తర్వాత కనుక ఇప్పుడు మనకి ఇంత అనూహ్యమైన ర్యాలీ సడన్ గా స్పర్ట్ రాలేదు కాబట్టి కొంచెం ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ కూడా రావడం కూడా విధంగా మంచిది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక గత 4 వారాలుగా 28,400 స్థాయి దగ్గర బ్రేక్ అవ్వలేక ఆ స్థాయి దగ్గర సస్టైన్ అవ్వలేక ఇంచుమించు వీక్లీ లో దగ్గర క్లోజ్ అయింది కాబట్టి స్లైట్ గా కొంచెం వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఓవరాల్ గా మార్కెట్ చూస్తే కనుక షార్ట్ టర్మ్ కరెక్షన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. నిఫ్టీ 11,500 దగ్గర కీలకమైన సపోర్ట్ ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే మనకి 2 వారాల క్రితం వరకు చూస్తే 11,500 అనేది కీలకమైన రెసిస్టెన్స్ గా ఉండేది. ఆ రెసిస్టెన్స్ లెవెల్ దాటింది కాబట్టి ఆ లెవెల్ ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ అయింది. సో ఈ రియాక్షన్ లో ఈ 1 వీక్ లో బహుశా ఉద్దేశం 11,500 టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇంకొక 200 పాయింట్స్ వరకు డౌన్ సైడ్ రిస్క్, అక్కడ ఖచ్చితంగా మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి బాగా స్ట్రాంగ్ గా క్లోజ్ అవుతే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. లేదంటే కనుక 11,500 కింద కనుక క్లోజ్ అవుతే మార్కెట్ లో ఫర్దర్ గా షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్ గా స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్ చూస్తే కనుక మనం 2 స్టాక్స్ ఒకటి చెప్పుకోవచ్చు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటి టాటా ఎల్క్సీ మనకి 2-3 వారాలుగా బాగా కన్సాలిడేషన్ అయింది, అలాగే కేపీఐటీ కూడా మనకి లాస్ట్ వీక్ కొంచెం ఒక టెక్నికల్ గా చిన్న రివర్సల్ వచ్చింది, అలాగే చోళమండలం ఫైనాన్స్ కూడా చూస్తే కనుక చాలా తర్వాత లాంగ్ కన్సాలిడేషన్ తర్వాత కొంచెం రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. సో 2-3 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్ ని ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు, బై చేయొచ్చు. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ నెల్లూరు నుంచి అభిషేక్. హలో అభిషేక్, చెప్పండి క్వశ్చన్. ఏ అభిషేక్ వినిపిస్తుంది? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఐఓసీఎల్ బై చేయొచ్చు సార్ ఈ టైంలో? ఐఓసీఎల్ ఎంత కాలం బై చేద్దాం అనుకుంటున్నారు? ఒక 1 మంత్ కి షార్ట్ టర్మ్, షార్ట్ టర్మ్ కోసం ఐఓసీఎల్. ఐఓసీఎల్ ఇప్పుడు షార్ట్ టర్మ్ వ్యూతో వద్దనే చెప్తానండి. 1 మంత్ అంటున్నారు కాబట్టి వద్దంటానండి ఈ స్టాక్, ఎందుకంటే ఇది ఓవరాల్ గా అంటే బాగా వీక్ గా ఉంది, 52 వీక్ లోస్ దగ్గర ఉంది. దానికోసం మీరు ఏమైనా బై చేద్దాం అనుకుంటారు? మరోవైపు క్రూడ్ ఆయిల్ అటు పెద్దగా మనకి పడ్డం లేదు, అది కూడా గమనించాలి. బట్ ఏదైనప్పుడు కూడా ఐఓసీ మాత్రం ఈ లెవెల్లో అవాయిడ్ చేయమంటాను. అయితే మీరు ఒకటి ఐఓసీని అడిగారా, ఐఓసీని గురించి అడిగారా తెలియదండి. ఐఓసీఎల్ అనేది ఒక ఫార్మా కంపెనీ అండి, అది రీసెంట్ గా అది బాగా పెరిగింది. దానికి రీజన్ ఏంటంటే ఇబుప్రోఫిన్ అనేది డిమాండ్ ఎక్కువ ఉన్న దాని కారణంగా పెరిగింది, అది ఇంకా పెరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. దాని అయితే బై చేసుకోవచ్చు. ఐఓసీ మాత్రం కరెంట్ లెవెల్స్ లో అవాయిడ్ చేయండి. హైదరాబాద్ నుంచి సాయి మరో కాల్. హలో, అడగండి సాయి గారు. నమస్కారం అండి. నమస్కారం. గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్ 920 లో హోల్డ్ చేస్తుందండి. జిఎంఆర్ 27 లో ఉన్నాయండి. ఓకే, లాంగ్ టైం కోసం చూస్తుంది. యావరేజ్ 29 పట్టాలండి. అవరేజ్ 29? అవునండి. జిఎంఆర్ జిఎంఆర్ ఓకే, 20 రూపీస్ మార్క్ ని అయితే దాటింది జిఎంఆర్ ఇంట్రా. సో హోల్డ్ చేసుకోవచ్చా? అండ్ గల్ఫ్ ఆయిల్, గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ ర్యాలీలో అండర్ పెర్ఫార్మ్ చేసింది. 1,100 నుంచి ఇంచుమించు 800 రూపాయల వరకు కంటిన్యూస్ గా పడుతూ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లూబ్రికెంట్ తయారు చేసే కంపెనీ 800 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకుంది.
ఓవరాల్ గా చూస్తే కనుక లాస్ట్ 2-3 ఇయర్స్ స్ట్రాంగ్ రికార్డ్ ఉన్నప్పటికీ గల్ఫ్ ఆయిల్ లో, బట్ ఓవరాల్ గా చూస్తే ఇంత పడిన తర్వాత కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ ఇండస్ట్రీ పీబీఐ తో పాటు ఈక్వల్ గా ఉంది కాబట్టి పెద్ద చీపర్ గా లేకపోవడంతో ఈ స్టాక్ లో ఒక పెద్ద మూమెంట్ అనేది రాకపోలేదు. సో ఓవరాల్ గా చూస్తే కనుక గల్ఫ్ ఆయిల్ ఈ లెవెల్ లో చూస్తే కనుక పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. ఈక్విటీ కూడా బాగా తక్కువగానే ఉంది కాబట్టి లెస్ దెన్ 10 క్రోర్స్, ఫండమెంటల్ కూడా బాగానే ఉంది కాబట్టి నా ఉద్దేశం మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మనకి జిఎంఆర్ ఇన్ఫ్రా చూస్తే కనుక బాగా వీక్ గా ఉంది అనుకోవచ్చు, బట్ అఫ్ కోర్స్ ఈ లాస్ట్ ఒక 1 మంత్ గా ఒక స్వల్ప రికవరీ 15 రూపాయల నుంచి 21 రూపాయల వరకు పెరగటం అని చూస్తున్నాం. కానీ ఒక లాస్ట్ 1-2 ఇయర్స్ గా చూస్తే కనుక 21-22 ఆ రేంజ్ ని దాటలేకపోతుంది కాబట్టి ఇక్కడ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కూడా ఏర్పడింది కాబట్టి ఇక్కడ కొంచెం అప్ ట్రెండ్ కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే జిఎంఆర్ ఇన్ఫ్రాని కొంచెం హై లెవెల్లో కొంచెం ఎగ్జిట్ అవ్వచ్చు. ఫైక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ చిన్న స్మార్ట్ ఇన్వెస్టర్ కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. మీనా హైదరాబాద్ నుంచి అశోక్ లేలాండ్. మహీంద్రా అండ్ మహీంద్రా 750 నుంచి బాగా పెరిగి ఇక్కడ కొద్దిగా మేబీ కన్సల్టేషన్ అవ్వచ్చా? అంటే రెండు ఇప్పుడు మీరు రెండు కూడా ఆటోమొబైల్ స్టాక్స్ లో చూసుకుంటే గానీ ఒకటేమో బాగా పెరిగిన స్టాక్ అండి. ఎంఎన్ఎం గాని చూసుకుంటే మనం 720-740 లో చాలా స్ట్రాంగ్ బై అని చెప్పాం. అక్కడి నుంచి కంటిన్యూగా ఎనీ వితౌట్ ఎనీ కరెక్షన్ పెరిగిన స్టాక్ కొంచెం ఈ లెవెల్ ఆగడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అయితే మీకు వెళ్ళొద్దు అంటాను. దీనితో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మార్కెట్స్ బాగా పెరిగిపోయి ఓవర్ బాట్ లో ఉన్నాయి కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే ఈ లెవెల్లో వద్దని చెప్తాను. కొంచెం ఆగనివ్వండి, కొంచెం కరెక్షన్ రానివ్వండి. బట్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే మహీంద్రా మీరు కొనుక్కోవచ్చు, ఇప్పుడే కాదు కొంచెం వెయిట్ చేయమంటాను. తర్వాత అశోక్ లైలాండ్ విషయానికి వస్తే దీన్ని మీరు డిప్స్ లో కొనుక్కోండి, యావరేజ్ ఆల్రెడీ ఇంతకుముందు కొని ఉంటారు మీరు, యావరేజ్ చేయండి ఇప్పుడే కాదు, అది కూడా కరెక్షన్స్ లో యావరేజ్ చేయండి. రీసెంట్ గా మనం చూసామండి మనకి వచ్చిన ఆటో సేల్స్ గాని చూసుకుంటే అశోక్ లైలాండ్ బాగున్నాయి. మరోవైపు మారుతి లాంటి స్టాక్ సేల్స్ పరంగా కొంచెం డౌన్ అవుతున్నాయి, ఎంఎన్ఎం పర్లేదు. సో ఈ విధంగా చాలా మార్పులు అనేది ఆటోమొబైల్ స్టాక్స్ లో మనకు చూస్తున్నాం సేల్స్ పరంగా. కాబట్టి దాని దగ్గరికి స్టాక్స్ రియాక్ట్ అవుతాయి. రాను రోజుల్లో మాత్రం అశోక్ లైలాండ్ మీరు యావరేజ్ చేసుకోండి, ఎంఎన్ఎం మాత్రం ఇప్పుడే కొనద్దు, కరెక్షన్స్ లో మాత్రమే కొనుక్కోండి. అండ్ మహీంద్రా కూడా ఇవాళ ప్యాసింజర్ వెహికల్ మహీంద్రా మరాజు అని లాంచ్ చేసింది. 10 లాక్ రూపీస్ రేంజ్ లో బేస్ ప్రైస్ తో స్టార్ట్ అవుతుంది. సో ఎర్టిగా లాంటి కంపెనీ ఎర్టిగా లాంటి వెహికల్స్ కి ఇది పెద్ద స్ట్రాంగ్ కాంపిటీటర్ అయ్యే అవకాశం అని చెప్పి మహీంద్రా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇదేమన్నా ఫేట్ మారుస్తుందేమో మహీంద్రాది ప్యాసింజర్ సెగ్మెంట్ లో చూడాలి. అండ్ హైదరాబాద్ నుంచి వినోద్ మరో కాలర్ ఉన్నారు. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఒక 4 స్టాక్స్ చూస్ చేస్తున్నాను అండి లాంగ్ టర్మ్ కొరకు. ఓకే, ఈ టైమ్ లో పికప్ చేసుకోవచ్చు సజెస్ట్ చేస్తారని చెప్పండి. ఒకటి వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ అండి. ఓకే, తర్వాత ట్రిడెంట్, ఓకే, హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్, అశోక్ లైలాండ్ అండి. లాంగ్ టర్మ్ కొరకు అండి 4-5 ఇయర్స్ హోల్డ్ చేస్తారు అండి. మంచి స్టాక్స్ సెలెక్ట్ చేశారు, ఫెడరల్ బ్యాంక్, ట్రైడెంట్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ అశోక్ లేలాండ్. మీరు చెప్పినట్టుగానే 4 స్టాక్స్ మంచివి అండి. ఫెడరల్ బ్యాంక్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం కేరళ ఇష్యూ తోటి కరెక్షన్ వచ్చినప్పటికీ ఓవరాల్ గా చూస్తే కనుక ఫండమెంటల్స్ అనే అలాగే ఇంటాక్ట్ గా ఉన్నాయి. అలాగే టెక్నికల్ గా కూడా చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్ గా బాగుపోయింది. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ చూస్తే కనుక ఈ సెగ్మెంట్ లో కూడా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ స్టాక్ అనుకోవచ్చు. ఈ మధ్య లిస్ట్ అయినప్పటి నుంచి కూడా పాజిటివ్ కమెంట్స్ కూడా రావడం అందిస్తున్నాం. అలాగే ట్రైడెంట్ కూడా చూస్తే కనుక ఈ సెగ్మెంట్ లో బాగానే కనిపిస్తుంది. అశోక్ లేలాండ్ కూడా కొంచెం బాగా స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. కరెక్షన్ తర్వాత ఈ ఏదో వస్తే కనుక ఈ కపుల్ ఆఫ్ వీక్ డేస్ లో మీరు మళ్ళీ లోయర్ రేట్ లో పిచ్ బై చేయొచ్చు. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. కేశవ్ అడుగుతున్నారు, పెట్రోనెట్ ఎల్ఎన్జి ఈ స్టాక్ ని షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? పెట్రోనెట్ ఎల్ఎన్జి పెట్రోనెట్ ఎల్ఎన్జి షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రమే ఇది అంటే కొంచెం కన్సాలేషన్ లో ఉందండి. కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్లో మీరు పిక్ చేసుకోవద్దని చెప్తే పెద్దగా ఇది ఆల్రెడీ అంటే మనకి పెద్ద కరెక్షన్ లో లేదు, అట్ ద సేమ్ టైం బాగా అప్ ట్రెండ్ లో కూడా లేదండి, కన్సాలేషన్ లో ఉంది. కాబట్టి మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అది కూడా మీరు ఒక 2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే, 1.5-2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే పిక్ చేసుకోండి. చాలా స్లోగా ఉంటుందండి స్టాక్ లో, పెద్దగా ఏమి మనకి మూమెంటం అయితే పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని మీరు ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతానికి ట్రెండ్ అయితే మాత్రం సైడ్ వేస్ లో కొంచెం అంటే కొంచెం ఈవెన్ మీ రీసెంట్ గా మాత్రం కొంచెం 220 నుంచి పెరిగింది, బట్ ఈ లెవెల్ లో కొంచెం ఆగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కరెక్షన్స్ లో మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం కొనుక్కోండి. సైదారావు మెయిల్ చేస్తున్నారు, ఇన్ఫోసిస్ 3 మంత్స్ కోసం బై చేసుకోవచ్చా? ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ ఈ మధ్యకాలం చూస్తే కనుక బాగా పెరిగింది. లాస్ట్ 6 మంత్స్ గా చూస్తే కనుక పెరగడంతో పాటు మనకి మంచి రిటర్న్ కూడా ఇవ్వడం మనం చూస్తున్నాము. టెక్నికల్ గా చూస్తే కనుక 900 రూపాయల నుంచి ఇంచుమించు 1500 వరకు ఒక కంటిన్యూస్ ర్యాలీ, ఎక్కడ ఒక కరెక్షన్ రాకుండా చూసాం. గ్రోత్ బాగా స్ట్రాంగ్ గా ఉండడంతో, రిజల్ట్స్ బాగా ఉండడంతో, మనకి డాలర్ రూపీ కూడా బాగా పెరగడంతో ఈ కారణాల వల్ల స్టాక్స్ పెరిగింది. కానీ కొంచెం టెక్నికల్ గా నా ఉద్దేశం అయితే ఒక కరెక్షన్ అట్లీస్ట్ ఒక 5-10% వస్తే గానీ బై చేయడం అంత మంచిది కదా అనిపిస్తుంది. ఓకే, అండ్ నాగసుమంత్ అడుగుతున్నారు, బాలసర్ అలాయిస్ 42 రూపీస్ లో బై చేశారట, ఒరికాన్ ఎంటర్ప్రైజెస్ 44 లో బై చేశారు, హోల్డ్ చేసుకోవచ్చా కంపెనీస్ ని? బాలసర్ అలాయిస్ అండ్ ఒరికాన్ ట్రాక్ చేస్తున్నారు. బాలసర్ బాగా వీక్ గా ఉందండి, 100 రూపాయల నుంచి 35-40 రూపాయల వరకు పడి ఈ లెవెల్లో ప్రస్తుతానికి కన్సాలిడేషన్ అవుతుంది. బాలసర్ అలాయిస్ టెక్నికల్ గా బాగా వీక్ గా కనిపిస్తుంది, మార్కెట్ ఈ మధ్య ర్యాలీలో ఏమాత్రం పార్టిసిపేట్ చేయలేదు. అలాగే ఒరికాన్ ఎంటర్ప్రైజెస్ కూడా బాగా వీక్ గా ఉన్న స్టాక్, 70 రూపాయల నుంచి 35 రూపాయల వరకు సగం అయిపోయిన స్టాక్. ఈ రెండు స్టాక్స్ ఈ లెవెల్ నుంచి పెద్ద రికవరీ కాలేదు. ప్రస్తుతానికి ఏదో కొంచెం ఫండమెంటల్స్ ఏమైనా పాజిటివ్ న్యూస్ ఫ్లో వస్తే తప్ప కానీ ఇమీడియట్ గా పెరిగే అవకాశం అంతగా కనిపించట్లేదు. అండ్ శ్రీకాంత్ అడుగుతున్నారు, ఐటీసీ 310 పుట్ ఆప్షన్ తీసుకున్నారట, బై చేశారట, 4.60 రూపీస్ ప్రీమియం తో అనుకుంటాను, హోల్డ్ చేసుకోవచ్చు ఐటీసీ 310 పుట్ ఆప్షన్? ఐటీసీ స్లోగా ఇది స్లోగా స్టడీగా అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి ఇది, కాబట్టి మీరు పుట్ ఆప్షన్ 310 పుట్ ఆప్షన్ ప్రస్తుతానికి అయితే అట్ ద సేమ్ టైం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కొంచెం 320 ఆ లెవెల్ కొంత రెసిస్టెన్స్ అనేది ఉంది. ఈ రోజు కానీ చూసుకుంటే కొంచెం హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి స్టాక్ వీక్ అయినాయి, అట్లా కొంచెం ఎఫ్ఎంసీజీలో ఒక డౌన్ ట్రెండ్ వస్తే అప్పుడు ఇది ఒకటి డిప్ రావచ్చు. ఆ డిప్ లో మీరు దీన్ని 310 పుట్ ఆప్షన్ క్లోజ్ చేయండి. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా రేపు మార్కెట్ లో మళ్ళీ సెల్లింగ్ అని వస్తే మళ్ళీ ఐటీసీ లాంటి స్టాక్ మళ్ళీ పెరగడానికి అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ట్రెండ్ మాత్రం అప్ ట్రెండ్ లోనే ఉంది, బట్ ఏమైనా ప్రస్తుతానికి బాగా పెరిగింది కాబట్టి ఇది కూడా కొంచెం సెల్లింగ్ రావచ్చు. ఆ సెల్లింగ్ లో మీ పుట్ ఆప్షన్ క్లోజ్ చేసుకోమని చెప్తారు. మ్యూచువల్ ఫండ్ గురించి అడిగారు, ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది అంటే మీరు ఎస్బీఐ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఎస్బీఐ మ్యాగ్నమ్ మల్టీ క్యాప్ ఫండ్ ఈ 2 ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎస్ఐపిలో మీరు ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టుకోవచ్చు. సో ఇంకా చాలా మెయిల్స్ మనకు పెండింగ్ లో ఉన్నాయి, బట్ సమయం అయితే మించిపోతుంది. దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ మార్కెట్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ 5 న్యూస్ అండ్ టీవీ 5 మనీ.